వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 మీనరాశుల శని రెండున్నర సంవత్సరాలు ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. వచ్చే ఏడాది తని శని తన రాశిని మార్చుకోబోతూ ఉన్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుంది. 2.5 సంవత్సరాల పాటు శని ఆశస్సులు ఈ రాశుల వారికి పుష్కలంగా లభిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో శనిని కర్మదేవుడు లేని న్యాయదేవుడు అంటారు. 9 గ్రహాల్లో శని చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. శని గ్రహం దాదాపు 2.5 సంవత్సరాలలో ఒక రాశి నుంచి వేరొక రాశిలోనికి చేరుతూ ఉంటుంది. శని గ్రహం 2023 జనవరిలో తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించాడు. ప్రస్తుతం తిరుగుమన దశలో సంచరిస్తూ ఉన్నాడు. నవంబర్ నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వెళ్తాడు. శని 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. మార్చి 29, 2025 శనిగ్రహం కుంభరాశిని వదిలి మీనరాశిలో ప్రవేశిస్తాడు. మీనరాశిలో శని సంచరించడం వల్ల మేషరాశి వారికి శని షడేసతి ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి షడేసతి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీనరాశిలో శని సంచారం ఏ రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకుందాం. మకర రాశి వారు ఏలినాటి శని 3 దశల్లో 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. శని సంచరిస్తున్న రాశికి ముందు వెనుక ఉన్న రాశుల మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీన్ని షడేసతి అని అంటారు. ప్రస్తుతం మకర రాశి వారికి శనిగ్రహం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. శని మీనంలోకి ప్రవేశించిన వెంటనే మకర రాశి వారికి షడేసతి నుంచి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిగ్రహం కోపం తొలగిపోయిన వెంటనే సానుకూల ఫలితాలు పొందుతారు. మీకు ఉద్యోగం వృత్తికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. విద్యార్థులు కూడా పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశివారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా మీనరాశిలో సంచారం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాటలతో అందరికీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు కోరుకున్న బదిలీలు పొందుతారు. సామాజిక గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ లక్ష్యాలతో విజయం సాధిస్తారు. వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కూడా శని మీనరాశిలో ప్రవేశించిన వెంటనే శనిదయ నుంచి విముక్తి లభిస్తుంది. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇది 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. 2.5 సంవత్సరాల తర్వాత వృశ్చిక రాశి వారి శనిగ్రహం దుష్ట ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. శనిగ్రహం అశుభ ప్రభావం తొలగిపోవడంతో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు, విదేశాలకు వెళ్ళాలని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తుంది. అదృష్టం ఈ వైపే ఉంటుంది. దీనివల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.